డిస్కషన్ పార్టీలో ముందు నిన్న మాట్లాడుతున్నప్పుడు మీ స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి మాట్లాడమండి అని మా ఎవరు మాట్లాడారు. స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి మాట్లాడక నేను ఒక్కడేనా? ఇంతమంది ఉన్నారు, మీరెవరు మాట్లాడరా? అంత నా భుజాల మీద పెట్టారు. మీకు చదువుకులు ఉన్నాయా? రాజకీయాలకు ఎవరు కంపేర్ చేస్తే ఉద్యోగాలు, అనుభవాలు, అనుభవశీలు, మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? మీరు ఎందుకు బలంగా మాట్లాడలేకపోతున్నారు? అంతెందుకు? ఉదాహరణకి పరకాల ప్రభాకర్ గారే ఉన్నారు. పరకాల ప్రభాకర్ గారు ఆయన నేనేమంటానంటే ఇప్పుడు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ కి ఆయన ఏదో ప్రతినిధి, ఆయనకి ఏదో మధ్యలో రిజైన్ చేశానైనా నాకు రెండు మూడు న్యూస్ కాదు, కానీ బట్ కొంతకాలం అయితే పనిచేశాను. ఎందుకంటే రెండు మూడు మీటింగ్స్ ఆయన చూశాను. ఆ రోజున ప్రజారాజ్యం పార్టీ వేదికను చేసుకుని ఏ వేదికను తిట్టాలి అంటే ఏ పార్టీని తిడుతూ అదే పార్టీ వేదిక కోసం అదే పార్టీ తిడుతున్నాడు. అంత స్వేచ్ఛ స్వాతంత్రం ఉన్నాయని అంత ధైర్యం ఉంది. ఎందుకంటే చిరంజీవి గారు నోరు లేని వ్యక్తి కాబట్టి తిట్టేసి వెళ్ళిపోతే ఎవరు మాట్లాడతారు? మంచి ఆయన, కానీ ఆయన అదృశ్యం ఏంటని మీరు లేదు ఆ రోజు పక్కన వెళ్తే ఆయన నిజంగా చాలా అదృశ్యమైన విషయం. నేను ఉందంటే ఆ రోజు పక్కన ఎలా ఉండేదో నా అది ఆ రోజు ప్రత్యేకించే ఒక సందర్భం అయింది. చాలా మంది మాట్లాడుకోవాలనుకుంటారు, అదృశ్యం సంతోషం. మరి స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి మనం మాట్లాడుతాం. ఎందుకు ఆయన పేరు ఉదహరించాలంటే అప్పుడు ఆయన చేసినందుకు కాదు, ఆయన ఇంకా యాక్టివ్ గా తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు పనిచేస్తున్నారు కాబట్టి ఆయనకి కేంద్రంతో రాష్ట్రంతో ఉన్నట్టు సంబంధాలు ఉన్నాయి. పరకాల ప్రభాకర్ గారు లాంటి వ్యక్తి మీరు చిరంజీవి గారిని అంత బలంగా తిట్టేసి వెళ్ళిపోయారు కదా, అంటే మీకు చాలా సాహసం, చాలా తెగింపు, అంటే మీకు చాలా విలువలతో ఉన్న వ్యక్తి కదా. మరి ఈ రోజున మీ భార్య మీ సతీమణి శ్రీ నిర్మలా శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు కేంద్ర మంత్రి, అది కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. మరి ఆవిడ ద్వారా మీరు స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి ఎందుకు మాట్లాడరండి? ఎందుకు మాట్లాడరండి? మీరు ఆ రోజున మీకు ఏదో చిన్న గుర్తింపు రాలేదని మీకు అంత కష్టని కోపం వచ్చింది, పావులాగా పడగిప్పేశారే. మరి ఈ రోజు ఎందుకు పావు పడగెందుకు ఇప్పట్లేదు? మీరు ఇప్పుడు ఎందుకు ఇలా కూర్చున్నారు? మీ స్వయాన మీ సతీమణి కేంద్ర మంత్రి, మీరు మాట్లాడచ్చే కదా స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఎందుకని తెలుగు సంపటి నరేంద్ర మోడీ గారు నిలదీచ్చి కదా, కేవలం చిరంజీవి గారు నిలదీసే సమప్రయోజనం ఏంటండి? అంటే ఆయన బలహీనుడనా? మీకు మీరు చూపించే దమ్ము తెగింపు సమానంగా ఉండాలి. చిరంజీవి గారికి ఒక న్యాయం, నరేంద్ర మోడీ గారికి ఒక న్యాయం ఉండాలి కుదరదు. తప్పు ఎవరు చేసినా మీరు ఒకటేలాగా మాట్లాడగలిగితే రాజకీయాలు ఉండే ఇలా మాట్లాడాలి అంటే నేను మాట్లాడచ్చు, ఇంకా గట్టిగా కూడా మాట్లాడగలను.